ప్రతి పౌరుడు ఓటు హక్కు కలిగి ఉండాలని ఓటు హక్కును వినియోగించుకొని దేశ భవిష్యత్తుకు బాటలు వేయాలని చందుర్తి తహసీల్దార్ నరేష్ అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ కులమత భేదాలు లేకుండా విశ్వాసంతో ప్రజలకు సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ రవీందర్, డిటి అధికారులు పాల్గొన్నారు. మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత స్టార్ట్. ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని చందుర్తి మండల కేంద్రంలో తహసీల్ ఆఫీస్లో మనం బిఎల్ఓస్తో అందరితోటి కూడా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవానికి సంబంధించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మరియు ఇద్దరు వయోవృద్ధులకి కూడా మనం సన్మానించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో ప్రోగ్రామ్ మనం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన పైబడిన వారందరినీ కూడా ఓటర్ జాబితాలో తీసుకురావాలనే ఉద్దేశంతో మనం వాళ్ళందరికీ కూడా ఫామ్ 6 ఇచ్చి, ఏదైనా కరెక్షన్స్ కనుక ఉంటే ఫామ్ 8 ఇచ్చేసి అవన్నీ కూడా కరెక్షన్ చేయడం చేయాల్సిందిగా మనం బిఎల్ఓస్ అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకు ఒకసారి మనం ఎస్ఎస్ఆర్ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో మనం ఈ ఎన్విడి రోజున మనం ఎవరికైనా కొత్తగా ఓటర్స్ నమోదు చేసుకున్న వాళ్ళకి ఓటర్ ఐడి కార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటు కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.